హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము పదవ స్కందము 33వ అధ్యాయంలో 18వ శ్లోకం నుంచి చూద్దాం. పదిహేడు శ్లోకాలు మనం కంప్లీట్ చేసుకుందాం. ఈ యొక్క అధ్యాయం పేరు వచ్చేసి రాస నృత్యము. సో ఏ విధంగా మనము శ్రీకృష్ణ భగవానుడితో కలిసి రాస నృత్యము గోపికలందరూ కలిసి చేశారు అనేటువంటి విషయాన్ని మనం ఇప్పటి వరకు కూడా చూసాము. యాక్చువల్గా తిరిగి వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గోపికలను తీసుకొని యమునా నది ఒడ్డుకు తీసుకెళ్ళిపోయారు. అక్కడ కృష్ణుడితో కలిసి కూర్చున్నారు అందరూ. కృష్ణుడిని కూర్చోపెట్టారు. గోపికలందరూ కూడా కృష్ణుని చాలా అమితమైనటువంటి గౌరవంతో, అమితమైనటువంటి ప్రేమతో, ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రేమ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువ ప్రేమ అనేటువంటిది లభించింది. ఎందుకంటే శ్రీకృష్ణుడు విరహంలో ఉంచారు కాబట్టి. కొంత సమయం వరకు కూడా కృష్ణుడు వాళ్ళకి కనిపించలేదు కాబట్టి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ వాళ్ళకి ఇంకా పెరిగిపోయింది. సో కృష్ణుని చూడగానే అందరూ కూడా ఆశ్చర్యపోవడం, అందరూ కూడా ఇక కృష్ణుని వదిలిపెట్టకుండా కొంతమంది గోపికలు చాలా సన్నిహితంగా ఉండడం, కొంతమంది గోపికలు ఆయన్ని మెడిటేట్ చేస్తూ ధ్యానం చేస్తూ ఉండడం, కొంతమంది గోపికలు ఆయన చెయ్యిని తీసి తన భుజం మీద వేసుకోవడం, ఆ విధంగా గోపికలు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా శ్రీకృష్ణ భగవానుడితో ఉన్నటువంటి ప్రేమని వాళ్ళు వ్యక్తపరచడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక వాళ్ళందరి కోరిక మేరకి శ్రీకృష్ణ భగవానుడు రాస నృత్యం చేయడము అనేటువంటిది జరిగింది. సో అలా రాస నృత్యం చేసినప్పుడు ఎలా చేస్తున్నారంటే, రాస నృత్యము ఒక వలయం లాగా ఏర్పడ్డారు. ఒక వలయం లాగా ఏర్పడి వలయంలో ప్రతి ఇద్దరు గోపికల మధ్యలో ఒక కృష్ణుడు, ప్రతి ఇద్దరు కృష్ణుల మధ్యలో ఒక గోపిక. ఆ విధంగా చుట్టూ వలయం లాగా వచ్చేసి మధ్యలో కూడా శ్రీకృష్ణ భగవానుడు ఒక ఎక్స్పాన్షన్, ఒక విస్తారము అనేటువంటిది ఉండడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా నృత్యం చేస్తూ ఉన్నారు తన్మయత్వంతో. ఏ గోపిక ఆ గోపిక వ్యక్తిగతంగా నాతోటి కృష్ణుడు నృత్యం చేస్తున్నారు అని అనుకుంటున్నారు. ఇంకా వేరే ఎవరితోటి నృత్యం చేయట్లేదు, నాతోనే నృత్యం చేస్తున్నారు అని అనుకుంటున్నారు ప్రతి గోపిక కూడా. అయితే కృష్ణుడితో కలిసి నృత్యం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతి గోపిక కూడా తన్మయత్వంలో ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియట్లేదు, వాళ్ళ శరీరాన్ని కూడా వాళ్ళు మర్చిపోయారు. ఓకే, ఒక్కొక్క గోపికకి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి బట్టలు చెరిగిపోతున్నాయి. ఓకే, వాళ్ళ జుట్టు చెరిగిపోయింది, తలలో పెట్టుకున్నటువంటి పూలు రాలిపోతున్నాయి, ముడి ఊడిపోయింది. అయినా సరే వాళ్ళకి అర్థం కావట్లేదు, తన్మయత్వంతో అలానే వాళ్ళు నృత్యం చేస్తూ ఉన్నారు. అయితే ఈ నృత్యంలో భాగంగానే ఒక్కొక్క గోపిక ఏ విధంగా కృష్ణుడి దగ్గరికి రాగానే కృష్ణుడు వాళ్ళకి తాంబూలాలు అందించడం, సో ఆ విధంగా వాళ్ళ నృత్యంలో భాగంగానే వాళ్ళందరూ కూడా అలా చేయటం అనేటువంటిది జరిగింది. సో ఒక గోపిక చాలాసేపటికి అప్పటి వరకు డ్యాన్స్ చేస్తూ చేస్తూ ఉన్నారు కాబట్టి అలసిపోయింది. ఓకే, అలసిపోయినటువంటి గోపికని కృష్ణుడు ఓదార్చటం, ఇవన్నీ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా కృష్ణుడుతో కలిసి వాళ్ళు నృత్యం చేస్తున్నటువంటి సమయంలో వాళ్ళ భావన ఎలా ఉంది అని అంటే, ఇక వాళ్ళని వాళ్లే గుర్తుపట్టలేనట్టు, వాళ్ళు అసలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు అనేటువంటి విషయమే వాళ్ళకి తెలియదు. అంత తన్మయత్వంలో వాళ్ళు నృత్యం చేస్తున్నారు. నృత్యం చేస్తున్నటువంటి సమయంలో అక్కడ దేవతలు కూడా వచ్చి చూడడం అనేటువంటిది జరిగింది. దేవతలు, గంధర్వులు, ఉన్నత లోకవాసులు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ విమానాలలో వచ్చారు. వచ్చి శ్రీకృష్ణుడు ఇన్ని ఇంతమందిగా విస్తరించి అందరితో కలిసి ఒకే సమయంలో నృత్యం చేయటము అనేటువంటిది చూసి వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. పైగా వాళ్ళందరూ కూడా దుందుబులు మోగించటం, కీర్తించడం, కృష్ణుని కీర్తించటము అనేటువంటిది చేయడం అనేటువంటిది జరిగింది. ఇక దేవతా స్త్రీలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఈ నృత్యంలో మేమెందుకు భాగం పంచుకోలేదు అని వాళ్ళు కూడా పైనుంచి చూస్తున్నారు. అది రాబోయేటువంటి శ్లోకాల్లో మనకి అర్థమవుతుంది. అయితే ఈ నృత్యం చేస్తున్నటువంటి సమయంలో యాక్చువల్గా ప్రతి గోపిక కూడా తమ కాలికి ఉన్నటువంటి గజ్జలైతే, తమ నడుములకి ఉన్నటువంటి వడ్రాణాలైతే, తమ చెవులకి పెట్టుకున్నటువంటి కుండలాలైతే, తమ మెళ్ళలో ఉన్నటువంటి నెక్లెస్లు అయితే, ఆభరణాలైతే, ఇవన్నీ కూడా కదులుతూ ఉన్నాయి కాబట్టి వాటన్నింటి నుంచి కూడా శబ్దం వస్తుంది. ఆ శబ్దం అంతా కూడా ఎలా ఉంది అని అంటే ఒక మంచి మ్యూజిక్ లాగుందన్నమాట. అంటే వాళ్ళందరూ కూడా సింక్లో డ్యాన్స్ వేస్తున్నారు, ఒకళ్ళొకళ్ళు ఇష్టం వచ్చినట్లు చేయట్లేదు, అందరూ కలిసి సమానంగా స్టెప్స్ వేస్తున్నారు కాబట్టి ఆ స్టెప్ వేసినప్పుడు వచ్చినటువంటి శరీరం మీద వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాల నుంచి వస్తున్నటువంటి శబ్దం కూడా ఒక సిస్టమేటిక్గా ఉంది. దానివల్ల కూడా ఆ
మ్యూజిక్ లా ఉందన్నమాట వాళ్ళ ఆభరణాల నుంచి వస్తున్నటువంటి శబ్దం కూడా. సో ఈ విధంగా మనము వాళ్ళందరూ కూడా కలిసి నృత్యం చేయడము అనేటువంటిది మనం చూసాం. ఇంకా ఫర్దర్గా ఇంకా ఏం జరిగింది అనేటువంటిది ఈ రాస నృత్యంలో మనం ఇంకా చూద్దాం. 18వ శ్లోకం, నరసింహారావు ప్రభు హరే కృష్ణ ప్రభుని దండవత్తున్నాము. ధన్యవాదాలు. కృష్ణ విక్రీడితం వీక్షా ముముహు కేచర స్త్రియ కృష్ణ విక్రీడితం వీక్షా ముమోహుం కేచర స్త్రియాం. కామార్దితా శశాంకశ్చ సఘనో విస్మితో భవత్. కామార్జితాం శశాకంచ సగరో విస్మృతో భవతు. శ్రీకృష్ణుని క్రీడా కళాపములను తమ విమానముల నుండి వీక్షించుతూ దేవత స్త్రీలు మోహము చెంది కామ విచలితులైరి. నిజంగా తన పరివారమునకు నక్షత్రంతో కూడా చంద్రులను అమిత విస్మతుడయ్యను. ఓకే, సో శ్రీకృష్ణుడు క్రీడా విలాపములను తమ విమానముల నుంచి వీక్షించుతూ దేవతాస్త్రీలు మోహముల చెంది కామ విచలితులు అయిరి. నిజంగా తన పరివారము నక్షత్రములతో కూడా చంద్రుడు అమిత విస్మితుడయ్యను. యాక్చువల్గా చుక్కల మధ్యలో చంద్రుడు ఉంటాడు కదా, చుక్కల మధ్యలో ఉన్నటువంటి చంద్రుడిని చూస్తే చాలా ఆకర్షింపబడతాడు. మనం అందరం కూడా చంద్రుడిని చూడాలి అని అనుకుంటాం, నిండు చంద్రుడు, చుక్కలన్నీ కనిపిస్తూ ఉన్నప్పుడు చుక్కల మధ్యలో ఒక చంద్రుడు మాత్రం చాలా అందంగా కనిపిస్తాడు. అలాంటి చంద్రుడికి కూడా అందంగా అనిపించాడు శ్రీకృష్ణుడు ఎప్పుడైతే గోపికల మధ్యలో ఉండి నృత్యం చేస్తున్నారో ఆ సమయంలో. అంతేకాదు అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా, అంటే అక్కడ ఉన్నటువంటి దేవతల యొక్క భార్యలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా అక్కడ విమానాలలో ఉండి, అంటే దేవతా స్త్రీలు విమానాలలో ఉండి కృష్ణుడు చేస్తున్నటువంటి రాస నృత్యాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా నృత్యం చేయాలి అని అనిపించింది. కృష్ణుడితో కలిసి వాళ్ళకి కూడా కోరిక కలిగింది అనమాట. సో అది మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు సుఖదేవ గోస్వామి. నెక్స్ట్ లక్ష్మీ మాతాజీ. కృత్వా తావంతమాత్మానం యావతీర్ఘోపయోషితః. కృత్వా తావంత మాత్మానం యావతీర్ఘోపయోషితః. రేమే స భగవాం స్థాభిర్ ఆత్మా రామోపి లీలయా. రమే స భగవాం స్థవీరాత్మ రాత్మా రాత్మోపి లీలయా. ఆ దేవదేవు ప్రేమే స భగవాం స్థాభిర్ ఆత్మా రామోపి లీలయా. రేమే స భగవాం స్థాభి రాత్మా రామోపి లీలయా. ఆ దేవదేవుడు ఆత్మారాముడయ్యను. ఎందరు గోపికలు కలరో అంతే సంఖ్యలో విస్తరించిన వాడై వారితో కలిసి లీలగా విహరించెను. భాష్యము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు తెలిపినట్లు శ్రీకృష్ణుడు సమస్త భౌతిక వాంఛల నుండి నిత్యముక్తుడు ఆత్మారామ స్థితి యందు పరిపూర్ణుడు అనేది విషయములు ఇదివరకే వివరించబడింది. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో ఈ లీల వల్ల కృష్ణుడికి సంతోషం కలుగుతుందా? ఆయన ఆత్మలోనే ఆనందాన్ని పొందుతుంటాడు ప్రభుజీ, సో ఆయనకి ఇది పెద్ద ఆత్మారాముడు. యాక్చువల్ గా ఈ లీల చేసింది ఎందుకంటే గోపికల సంతోషం కోసం, ఆనందించబడడం కోసం, గోపికలు ఆనందపడడం కోసం చేశారు. గోపికలకి ఇంతకు ముందు అధ్యాయంలో చెప్పారు, మీరు చేసినటువంటి భక్తి చాలా ఉత్తమమైనటువంటి భక్తి, మీరు చేసినటువంటి ప్రార్థనలు కూడా ఉత్తమమైనటువంటి ప్రార్థనలు, మీకు ఏమిచ్చి నేను మీ రుణం తీసుకోగలను, మీ రుణం తీర్చుకోలేను. ఒక బ్రహ్మదేవుడి ఒక రోజు సమయం కాదు, బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాల సమయంలో కూడా నేను మీ రుణాన్ని తీర్చుకోలేను, అంతగా మీరు నాకు భక్తి చేశారు అని అన్నారు. ఇది స్వయంగా కృష్ణుడు తన భక్తులైనటువంటి గోపికలతో చెప్తున్నటువంటి మాట, ఒక భగవంతుడు భక్తులతోటి చెప్తున్నటువంటి మాట. అంటే కృష్ణుడు అందుకనే కృష్ణుడు గోపికలు ఏం చెప్తే అది చేశారు. కృష్ణ లుంచో అంటే లుంచుంటారు, కృష్ణ కూర్చో అంటే కూర్చుంటారు, కృష్ణ డ్యాన్స్ చేయి అంటే డ్యాన్స్ చేస్తారు. అంటే ఒక భక్తుడు అత్యుత్తమ స్థాయిలో ఉన్నప్పుడు, ఒక భక్తుడు యొక్క ప్రేమ, భక్తుడి యొక్క భక్తి స్థాయి అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు భగవంతుడే సేవకుడైపోతారు ఆ భక్తుడికి. అందుకనే గోపికలు ఏం చెప్తే అది చేశారు. గోపికలు ఆడమంటే ఆడారు, పాడమంటే పాడారు, డ్యాన్స్ చేయమంటే చేశారు, పరిగెత్తమంటే పరిగెత్తారు, కూర్చోమంటే కూర్చున్నారు, లుంచోమంటే లుంచున్నారు. అందుకనే కృష్ణ అంటే నేను ఇవన్నీ నథింగ్. అందుకనే గోపికల యొక్క భావం ఏదైతే ఉందో, గోపికలు అనుభవిస్తున్నటువంటి ఆనందం ఎలా ఉంటుందో కూడా కృష్ణుడికి తెలియదు. యాక్చువల్గా అయితే గోపికలు అందరూ కూడా కృష్ణుడు సాంగత్యంలోకి రావడం వల్ల, కృష్ణుడితో నృత్యం చేయడం వల్ల చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు.
అంటే కృష్ణుడికి డౌట్ వచ్చేసింది, అసలు నేను ఆనందపడాల్సింది, మరి వీళ్ళు నా విరహంలోనే నాకంటే ఎక్కువగా వీళ్ళు ఆనందంలో ఉన్నారు, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కృష్ణుడికి అర్థం కాదు. అందుకనే తర్వాత కృష్ణుడు చైతన్య మహాప్రభువులా అవతరించారు, వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని, గోపికల ఆనందం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం తెలుసుకోవడం కోసమే కృష్ణుడు చైతన్య మహాప్రభువులా అవతరించడం అనేటువంటిది జరిగింది ఒక గోపికల మూడు తోటి. అంటే మనం ఎవరి పరిస్థితినైనా సరే మనం అర్థం చేసుకోవాలంటే వాళ్ళ వాళ్ళ స్థానంలో మనం ఉంటేనే మనకు అర్థమవుతుంది. మన స్థానంలో ఉండే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం అనేటువంటిది కష్టం, ఎప్పటికీ సాధ్యం కాదు. వాళ్ళ పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది, ఓహో ఇందులో ఇంత ఆనందం ఉందా, ఇందులో ఇంత బాధ ఉందా అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. నాతో కలిసి అంటే ఇప్పుడు నేను ఆడుతున్నాను వాళ్ళతోటి, కానీ నాకు రావాల్సిన ఆనందం కంటే ఎక్కువ ఆనందాన్ని గోపికలు పొందుతున్నారు, ఆ ఆనందం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకున్నారు కాబట్టి కృష్ణుడు చైతన్య మహాప్రభువులు అవతరించడం అనేటువంటిది జరిగింది. ఆ విరహ భావం మొత్తం కూడా విప్రలంభ భావం. ఓకే, సో ఆ విరహ భావాన్ని ఆయన అనుభవించారు చైతన్య మహాప్రభువులాగా. సో అందుకనే ఒక గోపిక ఎలా అయితే ఇప్పుడు మనం చూసాము అడవిలో పడి తిరుగుతూ కృష్ణ ఎక్కడున్నావు కృష్ణ ఎక్కడున్నావు, చెట్టుని పుట్టని భూమిని మొక్కలని అన్నింటినీ అడుగుతూ తిరుగుతూ ఉన్నారు, ఒక రాయిని కూడా అడుగుతున్నారు చివరికి ఎక్కడున్నాడు కృష్ణుని చూసావా అని. అంత విరహం, ఒక విరహం అనేటువంటిది తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు ఇక గోపిక ఎవరితో మాట్లాడుతున్నాను ఎవరితో ఎవరిని అడుగుతున్నాను అనేటువంటిది కూడా, ఇక ఒక పిచ్చివాడు తిరిగినట్టు తిరుగుతున్నారు గోపికలు. సో ఆ స్థాయికి వెళ్ళిపోయారు. ఈవెన్ చైతన్య మహాప్రభు కూడా 500 సంవత్సరాల క్రితం కలియుగంలోనే అవతరించినప్పుడు మాయాపూర్లో ఆయన కూడా కృష్ణుడి కోసం అలానే తిరిగారు. ఎవరైనా ఎదురుపడి నువ్వు ఎవరి గురించి వెతుకుతున్నావు అంటే కృష్ణుడి గురించి వెతుకుతున్నాను అని అంటే, కృష్ణుడు నేను ఇక్కడ ఇందాక ఇక్కడ నీళ్ళల్లో చూశాను నేను కృష్ణుడిని అంటే, ఇక్కడ నీళ్ళల్లో నువ్వు చూసావా కృష్ణుడిని అని చెప్పేసి వెంటనే చైతన్య మహాప్రభు వెళ్ళిపోయి నీళ్ళల్లో దూకేశాడు. అది చైతన్య మహాప్రభు యొక్క భావం అలా ఉండేదన్నమాట. సో కాబట్టి చైతన్య మహాప్రభువుకి ఫలానా చోట కృష్ణుడు ఉన్నాడు అని చెప్తే చాలా బ్లైండ్ గా నమ్మేసి అక్కడ దూకేస్తారు. అది ఎంత డేంజరస్ ప్లేస్ అయినా సరే, ఎలాంటి అందులో దూకితే ఉంటామా పోతామా బ్రతుకుతామా ఈత వచ్చా ఈత రాదా అనేటువంటి దాంతో కూడా సంబంధం లేదు. చైతన్య మహాప్రభు అలా దూకేశాడు. వెంటనే నిత్యానంద ప్రభు వీళ్ళందరూ చూసి వాళ్ళు ఏదో నిన్ను ఏడిపించడానికి అలా అన్నారు, నువ్వెందుకు దూకేసావు నిజంగా అంటే, వాళ్ళు అన్నారు అంటే నేను కృష్ణుడు ఉన్నాడేమో నిజంగానే, నేను కృష్ణుడు కోసం దూకాలి అలా అంటే, అంత పారవస్యం అనమాట చైతన్య మహాప్రభుకి, అంత పిచ్చి చైతన్య మహాప్రభుకి కృష్ణుడు అంటే. అది ఆ విరహ భావం అనేటువంటిది ఏదైతే చైతన్య మహాప్రభు చూపించారో ఆ భావం అనేటువంటిది గోపికల యొక్క భావం, గోపికలు కూడా అలానే చేశారు. సో అంత తారాస్తారు. అందుకనే కృష్ణుడు వాళ్ళ కోసం ఏదైనా చేసేస్తారు. ఆత్మారాముడై ఉండి కూడా వాళ్ళ కోసం వాళ్ళ సంతోషం కోసం ఆయన నృత్యం చేయటము అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 20వ శ్లోకం. ఓకే, రామారావు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. తాసాం రతి విహారేణ శాంతానాం వదనాని సహా. ఒక్క నిమిషం ప్రభుజీ, వేరే వాళ్ళు చదవండి మాతాజీ, మల్లేశ్వర మాత చదవండి, ఇవ్వండి. మల్లేశ్వర మాత హరే కృష్ణ ప్రభుజీ. తాసాం రతి విహారేణ శాస్త్రానాం వదనాని సహా. ప్రామృజత్ కరుణ ప్రేమ్నా శంతమేనాంగ పాణినాం. ప్రామృతజత్ కరుణ ప్రేమ్నా సంతమేనాంగ పాణినా. రాజా గోపికులు రతి విహారముచే అలసిపోవటను చూచి కరుణామయుడు కృష్ణుడు తన సుఖదాయకమగు హస్తముచే వారి ముఖములను ప్రేమతో తుడిచిన. హరే కృష్ణ ధన్యవాదాలు. బాగా అలసిపోయారు, చెమటలు పడుతున్నాయి, కృష్ణుడే వాళ్ళ యొక్క చెమటను కూడా తుడి చేస్తున్నారు. నెక్స్ట్ 21వ శ్లోకం చదువుతారు ప్రభుజీ, రామరావు ప్రభుజీ. పేజీ నెంబర్ ఎంత ప్రభుజీ? 523 533. ముప్పై మూడవ అధ్యాయం. గోప్యాస్ఫురత్పురటకుంఠల కుంఠలత్వేన్. ఎన్నో శ్లోకం ప్రభుజీ. 21. ఇంకెవరైనా చదవండి మాతాజీ, టైం వేస్ట్ అవుతుంది. రమ్య మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. గోప్యాస్ఫురత్పురటకుండలకుంఫలరెడ్డు
गंडा श्रिया सुधित हास निरीक्षणेन। गंडश्रिया सुदिताहास निरीक्षणेन। मानं ददत्या ऋषभस्य जघुकृतानि। मानं ददत्या ऋषभस्य जघुकृतानि। पुण्यानि तत्कररुहस्पर्श प्रमोदा। पुण्यानि तत्करुहास्पर्श प्रमोदा। తమ చెక్కిళ్ళు శోభతోనూ కుటిల కుంతల తేజముతోనూ మెరియుచున్న సువర్ణ కుండలములతోనూ సుధాపూర్ణమయటి హాస వీక్షణములతోనూ గోపికలు తమ నాయకుని పూజించిరి. అతని నఖస్పర్శచే పరమానంద భరితులై వారు అతని పరమ మంగళముగు దివ్యలీలను గానము చేసిరి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. సో కృష్ణుణ్ణి సేవించడము అని అంటే మనకి సంబంధించినటువంటి దేనితో అయినా సరే మనం సేవించగలగాలి. అంటే మనం భౌతికంగా మనం మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోయి కృష్ణుడు పాదాలను కడిగి లేకపోతే కృష్ణుడికి పూజ చేస్తేనే సేవ చేసినట్టు కాదు. మన దగ్గర ఏ వస్తువు ఉన్నా కానీ ఆ వస్తువుని కృష్ణ సేవలో ఎలా ఉపయోగించాలి అనేటువంటి విషయాన్ని గోపికల ద్వారా మనం తెలుసుకోవచ్చు. గోపికలకి చెమట పడితే చెమటతోటి కూడా సేవించారు. గోపికల శరీరంలో ఉన్నటువంటి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో ఆభరణాలతో కూడా సేవించారు. ప్రతి అణువుతోటి శ్రీకృష్ణుడిని సేవించడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఇక్కడ చూడండి, తమ చెక్కిళ్ళ శోభతోను కుటిల కుంతల తేజముతోను మెరియుచున్నటువంటి సువర్ణ కుండలములతోను సుధాపూర్ణమైనటువంటి హాస్య వీక్షణములతోను, అంటే ప్రేమగా కృష్ణుడి వైపు తదేకంగా చూడటం కూడా కృష్ణుడి సేవ. ఓకే, అంటే ఆ చూపులో ఆ అందులో ప్రేమ ఉండాలి, అందులో డ్రామా ఉండకూడదు, నటన ఉండకూడదు. ఓకే, ఆ చూములో న్యాచురల్ ప్రేమ అనేటువంటిది ఉండాలి. ఆ కృష్ణుడి వైపు చూసి మన మనసులోకి మనకు తెలియకుండానే మన పెదవి మీద ఒక చిరునవ్వు అనేటువంటిది వస్తుంది. ఓకే, అది కూడా మనకి తెలియకుండానే జరిగేటువంటిది. కృష్ణుడి వైపు చూస్తూ కళ్ళమడి నీళ్లు వచ్చేస్తాయి. ఇది కూడా కృష్ణుడికి మనం చేసేటువంటి సేవ. అంటే ఈ విధంగా కృష్ణ సేవ అనేటువంటిది మనము ఎలా అయినా చేయొచ్చు అనేటువంటి గోపికలు చూపిస్తున్నారు అన్నమాట. ఓకే, సో తమ నఖ స్పర్శతో పరమానంద భరితులై వారు తమ మంగళకరముగు దివ్య లీలలను గానము చేసిరి. ఆ లీలల్ని గానం చేయడం జరిగింది. ఓకే, దొరికిందా ప్రభుజీ? రామాన ప్రభుజీ చదువుతారా? ప్రభుజీ ప్రభుజీ దొరికింది. తాభీర్యుత శ్రమమపోహితమ తమంగ సంగం. తాభిర్యుత శ్రమమపోహితు మన్య సంజ్ఞా. గృష్ట స్రజ కుచ కుంకుమ రంజితాయ. గృష్ట స్రజ కుచ కుంకుమ రంజితాయ. గంధర్వ పాళి భినురు భిరనుధృత ఆశ విషధ్వా. గంధర్వ పాళి భిరనుధృత అవిషధ్వా. శ్రాంతో గజీభిర్ ఇవరాడివ భిన్న సేతుః. శ్రాంతో గజీభి విభరాడివ భిన్న సేతు. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీకృష్ణుని మెడలోని పూమాల గోపికలతో రతకేలి సమయమున నలినదై వారి కుచుకుంకుమ అందుకొని ఉండెను. గోపికల అలసటను తొలగించుటకు శ్రీకృష్ణుడు యమునాజలమునందు ప్రవేశించగా భ్రమరములు గంధర్వ శ్రేష్ఠుల వలె గానము చేయుటూ వేగముగా అనుసరించినవి. అప్పుడు అతడు కరిణ సంఘములతో కూడి విశ్రామం కొరకు జలమునందు ప్రవేశించని గజరాజుల గోచరించను. బలవంతమైన ఏనుగు పొలము గట్టును తెంపివేసడి తందమున నిజముగా ఆ దేవదేవుడు లోక మర్యాదను వేద మర్యాదను పూర్తిగా అతిక్రమించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో ఇంతగా వాళ్ళు రాస నృత్యం చేశారు. ఆ సమయంలో ఒక్కొక్క గోపిక కృష్ణుడికి చాలా క్లోజ్ గా వస్తుంది. ఓకే, వచ్చినప్పుడు ఆ వాళ్ళ గోపికలకి ఉన్నటువంటి ఆ యొక్క కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమ శ్రీకృష్ణుడి యొక్క పూ మాలల్ని ఎర్రగా మార్చేశాను. ఓకే, సో ఆ సమయంలో శ్రీకృష్ణుడు ఆ యొక్క లీల కంప్లీట్ అయిపోయిన తర్వాత కృష్ణుడు విశ్రామం కోసం యమునా నదిలోకి దిగడం అనేటువంటిది జరిగింది. సో ఆ సమయంలో యమునా నది వైపు తిరుగు దిగినప్పుడు అంటే కృష్ణుడు ఎటువైపు కదిలితే అటువైపు ఒక్కసారిగా దూకేశాడు. ఇప్పుడు ఎటువైపు కదిలితే అటువైపు అనుకోండి, ఆల్రెడీ ఆ భ్రమరాలు ఆల్రెడీ దాని మీద ఉంటాయి, పువ్వు మాలల మీద ఉంటాయి. కొంచెం కొంచెంగా కదిలితే భ్రమరాలు ఒకసారి ఎగరు, ఒక్కసారి ఒక జర్క్ లాగా ఒకసారి దూకేశాడు అనుకో, అప్పుడు ఏమవుతుంది, భ్రమరాలు కూడా ఆయనతో పాటు సమానంగా దూకలేవు. ఎందుకంటే భ్రమరాలకు తెలియదు
కృష్ణుడు దూకబోతున్నారు నీళ్ళలోకి అనేటువంటి విషయం. సో ఒక్కసారిగా బ్రహ్మాండాలన్నీ లేచిపోయాయి. లేచిపోయి మళ్ళీ పువ్వులను అనుసరించాయి. కృష్ణుడి పూమాల ఏదైతే ఉంటుందో ఆ పూమాలను అనుసరిస్తూ మళ్ళీ అవి కూడా ఒక్కసారి గుంపులు గుంపులుగా మళ్ళీ కృష్ణుడితో పాటు నీళ్ల వైపుకి మూవ్ అవడం అనేటువంటిది జరిగింది. సో బలవంతమైనటువంటి ఏనుగు పొలము గట్లను తెంచి వేసిన చందమున నిజంగా ఆ దేవదేవుడు లోక మర్యాదను వేద మర్యాదను పూర్తిగా అతిక్రమించాడు. కృష్ణుడికి ఏంటి మర్యాదలు, కృష్ణుడికి ఏమిటి రెస్ట్రిక్షన్స్? ఓకే, సో అంటే కృష్ణుడు చేసేటువంటి ఏ లీల అయినా సరే అది మనం చేయకూడదు, మనకుంటాయి రెస్ట్రిక్షన్స్, అవి కృష్ణుడికి ఏమి రెస్ట్రిక్షన్ ఉండదు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వేద నియమాలు లోక మర్యాద అనేటువంటిది ఎలా అతిక్రమించారు శ్రీకృష్ణుడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే గోపికలతో నృత్యం చేయడము అనేటువంటిది అది కేవలం ఆధ్యాత్మికమైనటువంటి విషయం, భౌతిక స్థాయిలో చూస్తే మనకు అందరూ అది విరుద్ధంగా అనిపిస్తుంది, వేద నియమాలకు విరుద్ధంగా అనిపిస్తుంది. ఏ విధంగా అయితే ఒక ఏనుగు పొలం గట్లనన్నింటినీ కూడా తెంచుకొని ఏ విధంగా అయితే పొలంలోకి వెళ్తుందో ఆ విధంగా శ్రీకృష్ణుడు వేద నియమాలన్నింటినీ కూడా ఇక్కడ అతిక్రమించేశారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. నెక్స్ట్ గౌరీ మాత హరే కృష్ణ, హరే కృష్ణ ప్రభుజీ, గౌరీ మాత హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. సోంబస్యలం యువతిది సోంబస్యలం యువతిభి పరిశిక్ష్యమాన సోంబస్యలం యువతిభిః పరిశిక్ష్యమానః ప్రేమ్నేక్షిత ప్రహస ప్రహసతిభిరితస్తతోంగాం ప్రేమేక్షస్థితిః ప్రహాస తిభీరతస్తతోంగః వైమానికైకుసుమవర్షిభిరీఢ్యమాన వైమానికై కుసుమ వర్షిభి రీడ్యమానో రేమే స్వయం స్వర తిరత్ర గజేంద్రలీలః రేమే స్వయం స్వర తిరత్ర గజేంద్రలీలః రాజా, నీటియందు గోపికలు పరిహాసమాడుచు నలువైపుల నుండి కృష్ణునిపై నీళ్లు చల్లుచు ప్రేమతో అతనిని చూడసాగిరి. విమానముల నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించుచు అర్పించగా ఆత్మారాముడగు ఆ దేవదేవుడు గజేంద్రుని వలె లీలానురక్తుడయ్యను. ధన్యవాదాలు ప్రభుజీ, హరే కృష్ణ. సో గోపికలు కూడా నీళ్ళలోకి దూకారు. ఓకే, గోపికలు కూడా నీళ్లతోటి పరిహాసం ఆడుతున్నారు, నాలుగు వైపుల నుంచి కృష్ణు మీద నీళ్లు చల్లుకుంటూ. ఓకే, విమానాల మీద నుంచి ఉన్నటువంటి దేవతలు పుష్పవృష్టిని కురిపిస్తూ ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణుని గజేంద్రుడులా ఆ లీలలు చేస్తూ ఉండడాన్ని చూశారు. మామూలుగా మనం గజేంద్ర మోక్షం విన్నప్పుడు గజేంద్రుడు కూడా అలానే నీళ్ళలో తిరిగినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఏం చేస్తారు, గజేంద్రుడు చుట్టూ ఉండి గజేంద్రుడి మీద వాళ్ళ తొండంతో నీళ్లు తీసి గజేంద్రుడి మీద చల్లుతారు. ఓకే, సో సుమారుగా అలానే కృష్ణుడు కూడా నీళ్ళలో ఉన్నారు, కృష్ణుడు చుట్టూతో కూడా గోపికలు ఉన్నారు, కృష్ణుడు చుట్టూతో ఉన్నటువంటి గోపికలు కృష్ణుడి మీదకి నీళ్లు చల్లుతూ ఉన్నారు. సో ఇలా చూసినటువంటి అంటే ఆత్మారాముడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఇలా చేయడం చూసి దేవతలు కూడా పుష్పవృష్టి కురిపిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సునీత మాత తతశ్చ కృష్ణోపవనే జలస్థలం తతశ్చ కృష్ణోపవనే జలస్థల ప్రసూన గంధానిలజుష్ట దిక్తటే ప్రసూన గంధానిలజుష్ట దిక్తటే చచార భృంగ ప్రమదాఘణావృతో చచార భృంగ ప్రమదాఘణావృతో యథా మధుచ్యోన్ విరధః కరేణుభిః యథా మదచ్యుత్ విరధః కరేణుభి పిదపాతడు యమునా తటమునందు గల ఉపవనమునందు సంచరించెను. జల స్థలములయందు పుష్పించిన కుసుమ సుగంధమును మోసుకొని పోయిన వాయువు ఆ వనమునందు అన్ని దిక్కులలో నిండి ఉండెను. తుమ్మెదల చేత సుందరీమణుల చేత అనుసరింపబడిన వాడై శ్రీకృష్ణుడు ఆడ ఏనుగులతో కూడి ఉన్న మత్తగజ మోలే గోచరించెను. హాచము శ్రీల విశ్వనాథ్ చక్రవర్తుల వారిని అనుసరించి జలక్రీడ పిమ్మట శ్రీకృష్ణుడు శరీరమర్తనం పూర్తి చేసుకుని గోపికలతో తిరిగి లీలలను ఆరంభించుటకు ముందు ఇష్టముకు వస్త్రధారణము కావించినట ఇచ్చుట ఊహింపనగును. హరే కృష్ణ ప్రభుకి ధన్యవాదాలు. యమునా నది లోంచి ఒడ్డు మీదకి వచ్చేసారు కృష్ణుడు స్నానం చేసిన తర్వాత. వచ్చిన తర్వాత అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఉపవనమునందు సంచరించడం అనేటువంటిది మొదలుపెట్టారు. జల స్థలముల యందు పుష్పించినటువంటి కుసుమ సుగంధమును మోసుకుని పోయే వాయువు
ఆ వనమునందు అన్ని దిక్కులలో నిండియుండును. అంటే ఆ వనంలో పువ్వుల యొక్క స్మెల్ అనేటువంటిది చాలా బాగా వస్తుంది అన్నమాట. తుమ్మెదల చేత, సుందరీమణుల చేత అనుసరింపబడిన వాడై శ్రీకృష్ణుడు ఆడ ఏనుగులతో కూడి ఉన్నటువంటి మత్త గజము వలె గోచరించను. ఎందుకు ఏనుగు గురించి చెప్తున్నారు అని అంటే, యాక్చువల్గా ఏనుగు వచ్చేసి ఏనుగుకు ఉండేటువంటి బలమైనటువంటి ఇంద్రియం ఏమిటి అని అంటే చర్మం. ఓకే, ఒక్కొక్క మామూలుగా చూస్తే ఒక్కొక్క జంతువుకి లేదా ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క ఇంద్రియం చాలా బలంగా ఉంటుంది. కొన్ని జీవరాశులకి కళ్ళు చాలా బలంగా ఉంటే కళ్ళ ద్వారా వాళ్ళు ఇంద్రియ తృప్తి అనేటువంటి చేస్తారు. ఉదాహరణకి మన లైట్ పురుగులు ఉంటాయి. ఓకే, లైట్ పురుగులకు ఉన్నది ఒకే ఒక ఇంద్రియం, అదేంటిది? కళ్ళు. ఆ లైట్ పురుగులు ఏంటి, ఎక్కడ వెలుతురు కనపడితే ఆ వెలుతురుని చూసి ఆకర్షితమవుతాయి, వెలుతురుని ఎంజాయ్ చేయడానికి వెళ్తాయి. ఓకే, వెలుతురు దగ్గరికి వెళ్తాయి, అంటే పురుగులన్నీ కూడా లైట్ దగ్గరికి వెళ్తాయి. ఓకే, అట్లా ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రకమైనటువంటి ఇంద్రియాన్ని చాలా బలంగా కలిగి ఉంటుంది. ఆ బలమైనటువంటి ఇంద్రియమే ప్రబలంగా పనిచేసి ఆ ఇంద్రియం ద్వారానే ఆ జంతువు ఇంద్రియ తృప్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, ఉదాహరణకి చెమలతోటి మాత్రమే ఎంజాయ్ చేసేటువంటి జంతువు ఎవరు అంటే హరిణం. హరిణం అంటే ఈ లేడి పిల్ల, లేడి. ఓకే, అదేం చేస్తుంది, మ్యూజిక్ వినదనుకోండి అది ఆగదు, అది ఎంత పనిలో ఉన్నా సరే మ్యూజిక్ వినగానే ఆగిపోతుంది. ఓకే, సో ఇక చేపలు చూసామనుకోండి, చేపలకి ఏంటి నాలుగు? కళ్ళతోనే మాతాజీ, ప్రభుజీ, కళ్ళతోనే చేపలు కూడా కళ్ళతోనే ప్రభుజీ పేపలు, చేపలు వచ్చేసి నోటితోటి. వర్ష చేపకి ఎర వేస్తాం చూసారా, ఎర కోసం అది వస్తుంది అనమాట. ఓకే, దాని నాలుక చాలా చాలా బలంగా ఉంటుంది, బలమైన ఇంద్రియం. అంటే చేపకి ఎంజాయ్మెంట్ దాని నాలుకతోటి, దాని దాని ఫుడ్ అనమాట. అందుకని అది ఏం చేస్తుంది, ఎవరైనా సరే ఎర వేయగానే ఆ ఎర వల్ల నాకు ప్రమాదం ఉందా లేదా అనేది కూడా చూడదు, వెళ్ళిపోయి పట్టేసుకుంటుంది. చేపలు చేపలు పట్టుకునే వాళ్ళు అందుకని గాలం పెట్టి గాలానికి ఎర పెట్టి మరీ నీళ్ళల్లో వేసేస్తారు. ఓకే, చేపలు వెళ్ళిపోయి వాటికి ఉన్నది ఒకటే ఒక ఇంద్రియం, ఆ ఇంద్రియంతో అవి ఎంజాయ్ చేయాలనుకుంటాయి, ఆ ఇంద్రియంతో ఎంజాయ్ చేయాలనుకుంటే అవి పతనం చెందుతాయి. ఓకే, కానీ మనిషికి మాత్రం అన్ని ఇంద్రియాలు బలంగా ఉంటాయి. ఓకే, ఒక్క ఇంద్రియమే బలంగా ఉన్నటువంటి ఒక్కొక్క జీవరాశి ఆ ఇంద్రియం వల్లనే పతనం చెందుతూ ఉంటే, మరి మనిషి మాత్రం అన్ని ఇంద్రియాలు బలంగా కలిగి ఉండి అన్ని ఇంద్రియాలతో ఎంజాయ్ చేస్తూ ఉంటే మరి ఆ మనిషి ఎంత పతనం చెందాలి? అందుకనే మన ఇంద్రియ నిగ్రహము అనేటువంటిది ఆధ్యాత్మిక పురోగతికి ఒక రూల్, నియంత్రణలో ఉంచుకోవాలి ఇంద్రియాలు, ఇష్టం వచ్చినట్టు చేయకూడదు ఇంద్రియాలతోటి, ఒక ఒక కంట్రోల్ అనేటువంటిది ఉండాలి. అందుకనే మనం రథానికి కట్టినటువంటి 5 గుర్రాలని కూడా కలిపి ఒక తాడుతోటి కట్టేసి ఉంచుతారు. ఆ తాడుతో కనుక కట్టేసి ఉంచకపోతే ఏమవుతుంది, 5 గుర్రాలు 5 వైపులకి వెళ్ళిపోతాయి. 5 గుర్రాలు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుతాయి, ఒక గుర్రం ఇటు పరిగెడుతుంది, ఒక గుర్రం అటు పరిగెడుతుంది, ఒక గుర్రం ఇంకో వైపు పరిగెడుతుంది. అలా పరిగెట్టినప్పుడు ఈ రథం అనేటువంటిది గమ్యాన్ని చేరుతుందా? 5 గుర్రాలు ఒకవైపు పరిగెడితేనే గమ్యం చేరుతుంది, కానీ 5 గుర్రాలు 5 మార్గాల్లో వెళ్తే ఎటో పడిపోద్ది. గమ్యం అనేటువంటిది రథం ఎప్పుడు చేరదు. అందుకని మనకున్న ఇంద్రియాలన్నిటికీ కూడా ఒకే లక్ష్యం ఉండాలి, ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లక్ష్యం ఉండకూడదు. కళ్ళిటి చూస్తూ, చేతులిటి చేస్తూ, చెవులు ఇంకొకటి ఏదో వింటూ, ముక్కుతోటి ఇంకేదో పనిచేస్తూ, నోటితోటి ఇంకేదో పని, అన్నీ అట్లా ఉండకూడదు. అన్ని ఇంద్రియాలని కనుక కృష్ణ సేవలోకి తీసుకురాగలిగితే, అంటే మన మనస్సు అనేటువంటి తాడుతోటి ఇంద్రియాలన్నింటినీ కనుక కట్టేసి ఒకే డైరెక్షన్ లో పంపించే విధంగా కనుక మనం చేయగలిగితేనే మన ఆత్మ అనేటువంటిది గమ్యాన్ని చేరుతుంది, లేదు అని అంటే అది గమ్యాన్ని చేరదు. సో అందుకనే ఇక్కడ రథం యొక్క సారూప్యత ఎందుకు చెప్తున్నాము అని అంటే, ఆ రథం అనేటువంటిది మన శరీరమే, మన శరీరంలో కూర్చున్నటువంటి ఆత్మ ఆ రథంలో ప్రయాణించేటువంటి ఒక ప్రయాణం చేసేటువంటి ప్రయాణికుడు. ఈ శరీరానికి నడిపించేటువంటి గుర్రాలు ఏంటి అని అంటే ఇంద్రియాలు. కాబట్టి ఇంద్రియాలన్నింటినీ కూడా మనము ఒక కంట్రోల్లో ఉంచాలి, ఇంద్రియాలన్నింటినీ కూడా సేవలో ఉంచాలి, కృష్ణ సేవలో ఉంచాలి. ఎప్పుడైతే అలా చేస్తామో అప్పుడే ఈ ఆత్మకి చేరాల్సినటువంటి గమ్యానికి చేరుతుంది, లేదు అని అంటే ఇంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు. ఒక్కొక్క ఇంద్రియం చాలా బలంగా ఒక్కొక్క కోరికను కోరుకోవడం వల్ల ఆ ఇంద్రియం బలంగా ఉన్నటువంటి ఒక జంతువులా పుట్టడం, ఈ ఆత్మ మళ్ళీ అందులోకి వెళ్ళిపోవడం.
ఇంకొక ఇంద్రియం బలంగా ఉండడం వల్ల ఆ ఇంద్రియం కోరికలను బాగా తీర్చుకోవాలి అనేటువంటి కోరిక మిగిలిపోవడం వల్ల ఆ ఇంద్రియం బలంగా ఉండడం ఇంకొక జీవరాశి శరీరంలోకి మళ్ళీ ఆత్మ వెళ్ళిపోవడం. అంటే ఈ ఆత్మ ఒక డైరెక్షన్ లో వెళ్ళట్లేదు, అనేక డైరెక్షన్స్ లో ఒక్కొక్క శరీరం మార్చుకుంటూ తిరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంద్రియాలు అటు తీసుకెళ్తున్నాయి, అంత బలంగా అవన్నీ కూడా లాగుతున్నాయి. సో ఇక్కడ మనకి సో సుందరి మనుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చుట్టూతా కూడా గోపికలు తిరుగుతూ ఉన్నాను, తర్వాత అక్కడ తుమ్మెదలు తిరుగుతూ ఉన్నాయి. సో ఈ విధంగా ఆడ ఏనుగుల చుట్టూ చుట్టముట్టబడినటువంటి మత్త గజం ఎలా అయితే తిరుగుతుందో ఆ విధంగా శ్రీకృష్ణ భగవానుడు తిరుగుతున్నారు. 25 శ్రీదేవి మాతాజీ హరే కృష్ణ. ఏవం శశాంకాం సువిరాజితానిషాం ఏవం శశాంకాం సువిరాజితానిషాః సత్యకామోనురతాబలాగణః ససత్యకామోనురతాబలాగణః శిషేవ ఆత్మం యవరుద్ధ సౌరత నిషేవ ఆత్మన్యవరుద్ధ సౌరతః సర్వశరత్కావ్య కథారసాశ్రయ సర్వా శరత్కావ్య కథారసాశ్రయాః. సత్యకాముడగు శ్రీకృష్ణుడేడ గోపికలు దృఢముగా అనురక్తులయ్యున్నను అంతరమున ఆ దేవదేవుడు కామేచ్చకు లోను కాలేదు. అయినను లీలలను కావించు నిమిత్తము అతడు కావ్య కథారసమునకు ప్రేరణమును సగడి శరత్కాల రాత్రులకు ఆశ్రయించెను. శరత్కాల రాత్రులను ఆశ్రయించెను. భాష్యము. రసము అనుపదము కృష్ణునితో గల ప్రేమమయ సంబంధం వలన కలిగేడి ఆధ్యాత్మిక ఆనందమును సూచించును. దానిని ఆంగ్ల భాష యందు అనువదించుట అత్యంత కఠినము. భగవంతునికి భక్తులకు గల ఆధ్యాత్మిక లీలలు యందు అట్టి ఆనందము అనుభూతమగును. వ్యాసుడు, పరాశరుడు, జయదేవుడు, లీలాసుకుడు అనగా బిల్వమంగళ ఠాకూర్లు, గోవర్ధనాచార్యులు, శ్రీల రూప గోస్వామి వంటి మహావైష్ణవ కవులు తమ కావ్యమునందు శ్రీకృష్ణుని మధుర రసలీలలను వర్ణించుటకు యత్నించిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించిరి. అయినను భగవన్ లీలలు అనంతములు కనుక ఆ వర్ణనలు ఎన్నటికీ పూర్తి కావు. ఆ విధంగా అట్టి లీలావర్ణన యత్నము ఎల్లప్పటికీ కొనసాగుచుండును. రాసలీలను వృద్ధి కావించుటకై శ్రీకృష్ణుడు సుందర శరత్కాల రాత్రులను ఏర్పాటు చేశను. అనంతకాలముగా అట్టి రాత్రులు దివ్య కవులకు ప్రేరణమును కూర్చినవి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. కృష్ణుడు ఇలాంటి లీలలు చేయడం వల్ల చాలా మంది ఆచార్యులు కృష్ణుడిని కీర్తించారు ఈ లీలల ద్వారా. మన కృష్ణుడు లీలలు చేయలేదు అనుకోండి, కృష్ణుడిని కీర్తించడానికి ఎలా సాధ్యమవుతుంది కదా? సో మనకి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా అలానే చెప్తున్నారు. ఇంతకు ముందు వ్యాసుడు, పరాశరుడు, జయదేవుడు, లీలాశకుడు అంటే ఎవరు, బిల్వమంగళ ఠాకూర్ అనమాట, గోవర్ధనాచారి, శ్రీల రూప గోస్వామి ఇలాంటి మహావైష్ణవులందరూ కూడా అనేక రకాలైనటువంటి గానాలను చేశారు, కావ్యాలను రచించారు, లీలలన్నింటినీ కూడా వాళ్ళు కీర్తించడము అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు లీలలు ఎందుకు చేస్తారు అని అంటే ఆ లీలల ద్వారా కృష్ణుడు యొక్క ఘనతని మనం గుర్తించటం కోసం చేస్తారు, ఆ ఘనతని మనం కీర్తించటం కోసం చేస్తారు. అంతేకాని కృష్ణుడు ఈ లీల చేయడానికి కారణం కృష్ణుడికి కామం ఎక్కువైపోయి చేయడం కాదు. కృష్ణుడు యాక్చువల్గా ఈ లీల చేసినప్పటికి కృష్ణుడు చాలా పవిత్రమైనటువంటి వాడు. యాక్చువల్గా కృష్ణుడు బ్రహ్మచర్య వ్రతాన్ని చేశారు. ఒకసారి దూర్వాసముని గోపికలందరినీ ప్రశ్నించారు. ఒకసారి యమునా నది దాటాలి అని గోపికలందరూ కూడా అనుకున్నప్పుడు యమునా నది దాటలేకపోతుంది. అంటే యమునా నది దాటలేనంతగా వరదగా వస్తుంది అనమాట యమునా నది నీళ్లు. అయితే దూర్వాసముని తోటి వాళ్ళ కొంచెం సంభాషణ జరుగుతుంది. సంభాషణ జరిగినప్పుడు ఎవరైతే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తారో వాళ్ళకి ఈ యమునా నది దారిస్తుంది, యమునా నది వరద వాళ్ళని ఏమి చేయదు అని అంటే గోపికలు కృష్ణుడు యాక్చువల్గా గోపికలు కృష్ణుడితో వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం భౌతికమైనటువంటి శారీరక సంబంధం కాదు. ఓకే, అయితే వాళ్ళందరూ శబ్దం చేస్తారు, కృష్ణుడు కనుక ఒకవేళ బ్రహ్మచారి అయితే ఈ యమునా నది కృష్ణుడికి దారివ్వాలి, లేదు అంటే కనుక కృష్ణుడికి దారివ్వదు. సో కృష్ణుడికి దారి ఇస్తుంది యమునా నది, చక్కగా యమునా నది కృష్ణుడికి దారిచ్చి యమునా నది ఒడ్డు దాటిపోతారు.
నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు. యమున నది ఆ వరద కృష్ణుని ఏమీ చేయదు. మరి మనందరం అనుకున్న ఇంతమంది గోపికలతో తిరిగిన కృష్ణుడు 16,108 మంది భార్యలు కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఎలా బ్రహ్మచారి అవుతారు? అతడు అసంగత్వం, అసంగత్వం కదా ప్రభుజీ అయిన గుణము. అది ఆయన అంటే షడ్విభూతుల్లో కృష్ణుడికి ఏమాత్రం కామము అనేటువంటిది లేదు. కామంతో ఇవన్నీ చేయలేదు ఆయన. ఓకే, ఇవన్నిటిని లీలల్లో చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సృష్టించారు. ఓకే, ఒక శరత్కాల సమయాన్ని అలా సృష్టించారు. ఆ సమయంలో పువ్వులు ఎలా ఉండాలి, ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి యమునా నది ఎలా ఉండాలి, ఆ సమయంలో అక్కడ వాతావరణం ఎలా ఉండాలి, తుమ్మెదలు ఎలా ఉండాలి, చంద్రుడు ఎలా ఉండాలి, నక్షత్రాలు ఎలా ఉండాలి, ఆ సమయంలో గాలులు ఎలా ఉండాలి, ఆ సమయంలో వాసన ఎలా రావాలి, ఇవన్నీ కూడా ఆయన సృష్టించారు. కామాలని సృష్టించారు. ఎందుకు? గోపికలతోటి ఆయన చెయ్యాలి అనుకున్నటువంటి లీలని చేయడం కోసం. అంతేకాని కృష్ణుడికి ఏదో కామంతో, గోపికలు వచ్చారు కాబట్టి గోపికలతో కలిసి ఆయన అలాంటి లీలలు చేశారు అనేది కాదనమాట. సో వీటి వల్ల ఏమవుతుందంటే గోపికలు సంతృప్తి చెందుతారు, గోపికలు ఆనందపడతారు తమ భక్తుల మీద. అంటే యాక్చువల్గా గోపికలకి ఇది కోరిక, అందుకనే కృష్ణుడు చెప్పేశాడు ఇంతకు ముందు అధ్యయనంలో చెప్పేశారు, మీరు ఏం కోరుకుంటున్నారో అది జరుగుతుంది అని అన్నారు, మీకేం కావాలో అది దొరుకుతుంది అని అన్నారు. ఎందుకంటే మీ రుణం తీర్చుకోలేనంతగా మీరు నాకు భక్తిని ప్రేమని పంచారు అని అన్నారు. అందుకనే కృష్ణుడు వాళ్ళకి ఏది ఇష్టమో అది చేశారు. అంతేకాని కృష్ణుడు కామంతో అది చేయలేదు. దానివల్ల ఏమైంది అని అంటే ఈ లీలల్ని వర్ణించడానికి గొప్ప గొప్ప ఆచార్యులు కావ్యాలను కూడా రచించడం అనేటువంటిది జరిగిందండి. ఇక్కడికి రాస నృత్యము అనేటువంటిది కంప్లీట్ అవుతుంది. అయితే ఈ రాస నృత్యం చేయడం అనేటువంటిది మనందరికీ వచ్చిన లాగానే, మనందరికీ వచ్చినటువంటి డౌట్స్ ని క్లారిఫై చేయడము అనేటువంటిది సుఖదేవ గోస్వామి చేయాలి అని అనుకున్నారు కాబట్టి, అక్కడ పరీక్షణ మహారాజు కూడా చేయాలి అని అనుకున్నారు కాబట్టి పరీక్షణ మహారాజు ఒక ప్రశ్న అడుగుతున్నారు కృష్ణుడు చేసినటువంటి రాసలీలల గురించి. సో ఆ తర్వాత పరీక్షణ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సుఖదేవ గోస్వామి తర్వాత శ్లోకాల్లో సమాధానం చెప్పబోతున్నారు. నెక్స్ట్ 26-27 సూర్యకుమారి మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ శ్రీ పరీక్షిదువాచ శ్రీ పరీక్షిదువాచ సంస్థాపనాయ ధర్మస్య ప్రశమాయేతరస్య చ సంస్థాపనాయ ధర్మస్య ప్రసమాయేతరస్య చ అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. అవతీర్ణో హి భగవాన్ అంశేన జగదీశ్వరః. సకతం ధర్మ సేతూనాం వక్త కర్తాభిరక్షితాం. సకథం ధర్మ సేతూనాం వక్త కర్తాభిరక్షితా. ప్రతీపమాచరద్ బ్రహ్మం పరధారాభిమర్షణం. ప్రతీపమాచరద్ బ్రహ్మ పరధారాభిమర్శనః. హరే కృష్ణ ప్రభు. పరీక్షన్ మహారాజు పలికెను, బ్రాహ్మణుడా, జగద్వీశ్వరుడగు శ్రీకృష్ణుడు అధర్మ వినాశనమునకు ధర్మ సంస్థాపనకు తన అంశంతో పాటు ఈ ధరణి యందు అవతరించను. నిజముగా నైతిక ధర్మ నియమములకు ఆదివక్త కర్త సంరక్షుడు అతడే. అయినచో పరస్త్రీలను తాకి అతడు ఎట్లు వాటిని అతిక్రమింపగలిగాను? స్త్రీల పొరుగువారి వారి భాష్యం. సుఖదేవ గోస్వామి పలుకుచుండగా గంగాతట సభలో ఆసీనులైన కొందరికి శ్రీకృష్ణులను గురించి సందేహం కలుగుటను పరీక్షిత్తు గమనించను. భగవద్భక్తులు కానట్టి కామ్య కర్మరతులు జ్ఞానులు మున్నగు వారే అట్టి సందేహగ్రస్తులు. వారి సందేహమును తీర్చుటకు పరీక్ష మహారాజు వారి పక్షమున ఈ ప్రశ్నను అడిగాను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. పరీక్షన్ మహారాజుకి ఒక ప్రశ్న వేశారు. ప్రశ్న ఎలా ఉందంటే, యాక్చువల్గా ధర్మ సంస్థాపన కోసం శ్రీకృష్ణ భగవానుడు అవతరిస్తారు, అధర్మాన్ని నశింపజేయడం కోసం కృష్ణుడు అవతరిస్తారు. కృష్ణుడు యుగే యుగే ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని చెప్పేసి కృష్ణుడు భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్పారు. అంటే ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. ఎప్పుడు అవతరిస్తాను? అధర్మం పెరిగిపోయినప్పుడు, ధర్మం నశించినప్పుడు నేను ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మాన్ని పునఃస్థాపిస్తాను అనే విషయాన్ని చెప్పి, ఇది కృష్ణుడు యొక్క అవతార లక్ష్యం. మరి ధర్మాన్ని పునఃస్థాపించాల్సినటువంటి వ్యక్తి ధర్మాన్ని పాటించాలా లేదా? ధర్మాన్ని పాటిస్తేనే ఆయన ధర్మాన్ని పునఃస్థాపించడానికి అర్హుడవుతాడు, అది సాధ్యమవుతుంది. అధర్మాన్ని ఫాలో అవుతూ నేను ధర్మాన్ని స్థాపిస్తాను అని అంటే అది కుదరదు. మరి శ్రీకృష్ణ భగవానుడు పరస్త్రీలని తాకుతూ పరస్త్రీలతో కలిసి ఒక రాసలీలని చేస్తున్నారు అని అంటే, మరి ధర్మాన్ని పునఃస్థాపించాల్సినటువంటి వ్యక్తి ఇలా ఎలా చేస్తున్నారు అనేటువంటిది పరీక్ష మహారాజు అడిగినటువంటి ప్రశ్న. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, పరీక్ష మహారాజు ఈ ప్రశ్న అడిగాను అనంటే
పరీక్షన్ మహారాజుకి ఇది డౌట్ వచ్చి అడగలేదు. యాక్చువల్గా పరీక్షన్ మహారాజు శుద్ధ భక్తుడు, శుద్ధ భక్తుడైనటువంటి ఒక భక్తుడు, కృష్ణుడు యొక్క భక్తుడు, కృష్ణుడు గురించి ఇంత కూడా సంశయం అనేటువంటిది, ఇంత సందేహం కూడా ఉంది. కృష్ణుడు చేసినటువంటి లీలలో కృష్ణుడు తప్పు పట్టే విధంగా అడగడము అనేటువంటిది సాధ్యమే కాదు. పరీక్షన్ మహారాజుకి ఈ డౌట్ లేదు, కానీ పరీక్షన్ మహారాజుతో పాటు వింటున్నటువంటి చాలా మందిలో కొంతమంది లౌకికులు ఉన్నారు. ఈ లౌకికులకి కృష్ణుడు గురించి తక్కువగా అంచనా వేస్తారేమో, అందుకనే మనం అందరం కూడా ఇలాంటి ప్రశ్న అడిగాను అంటే వాళ్ళు భక్తులు కాదు అన్నట్లే. నిజంగా చెప్పాలంటే అభక్తులైనటువంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. కృష్ణుడు ధర్మ సంస్థాపన కోసం వచ్చి అధర్మం ఎలా చేస్తున్నారు అనేటువంటి ప్రశ్న కేవలం అభక్తుల నోట్లోంచి వస్తుంది, భక్తుల నోట్లోంచి రాదు. ఎందుకంటే వినేటువంటి శ్రోతలు ఎవరైతే ఉన్నారో ఈ శ్రోతల్లో ఎంతమంది అభక్తులు ఉంటారో మనకు తెలియదు. వాళ్ళందరూ కూడా ఒకవేళ కృష్ణుడి గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు అనుకోండి, మనం గొప్ప భక్తులం అయ్యిండు కూడా వాళ్ళు అలా కృష్ణుడి గురించి అనుకుంటుంటే మనం చూస్తూ ఉండకూడదు. అందుకనే వాళ్ళ సందేహ నివృత్తి కోసం శ్రీ ఇక్కడ పరీక్షన్ మహారాజు ఒక ప్రశ్న వేయడం అనేటువంటిది జరిగింది. ఎందుకంటే కృష్ణుడు గురించి ఆయన రాసలీల గురించి సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నటువంటి సమయంలో పరీక్షన్ మహారాజు వింటున్నప్పుడు చాలా మంది భక్తులు వింటున్నారు, అందులో కొంతమంది లౌకికులు కూడా ఉన్నారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూశారు పరీక్షన్ మహారాజు. ఓకే, కొంతమంది సందేహంగా చూస్తున్నారు, ఏంటి ఇలా ఉంది, ఇలా చేస్తున్నారేంటి, ఇలా ఆడుతున్నారేంటి, ఇలాంటి లీలలు చేస్తున్నారేంటి అనేటువంటి వాళ్ళు అడగకపోయినా కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూసి ఇలాంటి అంటే కృష్ణుడి యొక్క లీలలను వింటూ ఉన్నటువంటి చాలా మంది ఫ్యూచర్లో అంటే పరీక్షన్ మహారాజుకి సుఖదేవ గోస్వామి చెప్పినటువంటి శ్రీమద్భాగవతం చదివినటువంటి మళ్ళాంటి వాళ్ళందరూ కూడా కృష్ణుడి గురించి తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేసి పరీక్షన్ మహారాజు సందేహాలను నివృత్తి చేయడం కోసం, అక్కడ వింటున్నటువంటి శ్రోతల యొక్క సందేహాలను నివృత్తి చేయడం కోసం ఆయన ఒక ప్రశ్న అడగడం అనేటువంటిది జరిగింది. అధర్మం అనైతికంగా ఎలా ఉంటారు, నైతికంగా ఉండాలి కదా. కృష్ణుడు పరస్త్రీలను తాకటము అనేటువంటిది నైతికత ఎలా అవుతుంది? మనం యాక్చువల్గా ఈ ప్రశ్నకి సమాధానం మనం ముందే చెప్పుకున్నాం. ఈ అధ్యాయం స్టార్ట్ కాకముందు, రాసలీలలు స్టార్ట్ కాకముందే మనం ఒక అరగంట చెప్పుకున్నాం. ఓకే, స్పెషల్ గా ఒక వీడియోని తయారు చేసేసి అన్ని అన్ని ఆన్సర్స్ మనం అందులో చెప్పేసుకున్నాం. ఓకే, ఇంకా మళ్ళీ మనకి ఎందుకు మనం ముందే చెప్పుకున్నాము అని అంటే వినేటప్పుడే మనకు వచ్చేటువంటి డౌట్లు రాకుండా మనం ప్యూర్ భక్తి మూళ్ళో ఉండి వినాలి అనేటువంటి ఉద్దేశంతో, ఈ లీలలు ఆధ్యాత్మికంగానే స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో మనం ముందే చెప్పుకొని ఈ లీలలు స్టార్ట్ చేసుకున్నాం. అయితే ఈ లీలలన్నీ అయిపోయిన తర్వాత పరీక్షన్ మహారాజు ఇప్పుడు ఆ ప్రశ్న అడుగుతున్నారు. దానికి సుఖదేవ గోస్వామి ఇప్పుడు అంటే ఇంకా ఈయన ప్రశ్న అవ్వలేదు, 28వ శ్లోకంలో కూడా కంటిన్యూ అవుతుంది. ఉమాపతి ప్రభు ఆప్తకామోయదుపతి కృతవాన్ వైజుగుప్సితం. ఆప్తకామోయదుపతి కృతవాన్ వై జుగుప్సితం. కిమభిప్రాయేతన్నః సంశయశ్చింది సువ్రత. ప్రాయేతన్నః సంశయశ్చింది సువ్రత. ఓ సువృతుడా, పూర్ణ కాముడగు యదుపతి ఇంత జుగస్వతిముగా వర్తించుట ఉద్దేశం ఏమిటో వివరించి మాకు సందేహ నివృత్తిని చేయుడు. భాష్యం జయ ప్రపాత్ శిల ప్రపాత్కి జై. భగవంతుని దివ్య లీలలతో పరిచయం లేనట్టి జనుల చిత్తములందే ఇట్టి సందేహములు ఉదయించునని జ్ఞాన పూర్ణులకు వారికి సువితితము. అందువలన రాబో తరముల వారికి ప్రామాణిక మగు సమాధానమును అందజేయుటికే మహర్షులు పరీక్షన్ మహారాజు వంటి జ్ఞానవంతులకు రాజులు అనంత కాలముగా ఇట్టి ప్రశ్నలు బహిరంగముగా అడిగి ఉండరి. హరే కృష్ణ ప్రభుజీ. అర్జునుడు భగవద్గీతలో ఏ ప్రశ్న అడిగినా అర్జునుడి కోసం అడగలేదు, మన కోసం అడిగాడు. ఓకే, అర్జునుడికి తెలియదు కాబట్టి అడిగారు అని అనుకోకూడదు. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడికి అనంత కాలం నుంచి సహచరుడు. ఓకే, కేవలం ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధ సమయంలోనూ లేకపోతే మహాభారతంలో మాత్రమే అర్జునుడికి కృష్ణుడికి సాంగత్యం లేదు. అందుకనే కృష్ణుడు 4వ అధ్యాయంలో చెప్పినప్పుడు ఆయన నేను నువ్వు అనేక జన్మలు తీసుకున్నాము, కలిసి తీసుకున్నాము, కానీ ఏ జన్మలో ఏం జరిగింది అనేటువంటి విషయం నాకు గుర్తుంది కానీ నీకు గుర్తులేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే కృష్ణుడి శరీరం ఆధ్యాత్మిక శరీరం, అర్జునుడి శరీరం ఆధ్యాత్మిక శరీరం కాదు. కానీ ఆయన కృష్ణుడికి ఎటర్నల్ అసోసియేట్ అంటే ఎప్పుడు అంటే పార్షదుడు అనమాట. అర్జునుడు శ్రీకృష్ణుడికి పార్షదుడు,
అలాంటి పారశుద్ధుడైనటువంటి వ్యక్తికి కృష్ణుడు గురించి తెలియదా? ఏమి కృష్ణుడు ఎలాంటి వాడు తెలియదా? లేకపోతే కృష్ణుడు వేస్తున్నటువంటి, కృష్ణుడు చెప్తున్నటువంటి తత్వం ఆయనకి తెలియదా? ఎందుకంటే ఒక భక్తుడు పారశుద్ధుడి స్థాయికి ఎలా వెళ్ళగలుగుతారు? భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలన్నిటి పొందినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. అలాంటి భగవంతుడిలో ఉన్నటువంటి గుణాలన్నింటినీ పొందినటువంటి అర్జునుడికి భగవంతుడు చెప్పబోతున్నటువంటి విషయం కూడా తెలుసు. అయినా సరే ఎందుకు అడిగారు అంటే, అది కూడా బహిరంగంగా ఎందుకు అడిగారు అని అంటే, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం అడిగారు. పరీక్షన్ మహారాజు కూడా చాలా గొప్పవాడు. నిజానికి శ్రీకృష్ణుడు ఎంచుకున్నటువంటి వాడు. శ్రీకృష్ణుడు సమస్త ప్రపంచానికి రాజుగా ఎంచుకున్నారు పరీక్షన్ మహారాజు. అందుకనే అందరూ చనిపోతున్నా కానీ శ్రీకృష్ణుడు చూస్తూనే ఉన్నారు, ఏం చేయలేదు. కానీ పరీక్షన్ మహారాజుకి ప్రమాదం జరిగినప్పుడు శ్రీకృష్ణుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళి మరీ రక్షించేశారు. ఎందుకు? ధర్మరాజు తర్వాత ఈ సమస్త భూమండలానికి కూడా రాజుగా పరీక్షన్ మహారాజే ఉండాలని శ్రీకృష్ణుడే కోరుకున్నారు. అంటే కృష్ణుడే కోరుకున్నాడంటే పరీక్షన్ మహారాజ్ స్థాయి ఎంతై ఉండాలా? ఎంత గొప్ప భక్తులై ఉండాలా? అంటే రాజర్షులకి ఇస్తారు ఈ జ్ఞానం, రాజర్షులకి ఇస్తారు. కృష్ణుడే చెప్పారు స్వయంగా, నేను ఈ జ్ఞానాన్ని రాజర్షులకి ఇస్తాను. అంటే రాజర్షులు అంటే ఎవరు అని అంటే సాధువులు, భక్తులు. అంటే వాళ్ళు అసంగత్వంతో వాళ్ళు మొత్తాన్ని కలిగి ఉంటారు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు, వాళ్ళకు ఉన్నటువంటి రాజ వైభవం అన్నీ కూడా వాళ్ళు అనుభవిస్తూ కూడా వాళ్ళు దానికి డిటాచ్డ్గా ఉండే, ఏ క్షణంలోనైనా వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉంటారు. వాటికి ఆకర్షితులైపోయి వాటి కోసమే వాళ్ళ జీవితాన్ని గడపడం అనేటువంటిది ఉండదు. అలాంటి రాజర్షులలో ఒకడు మరి పరీక్షన్ మహారాజు కూడా. సో అలాంటప్పుడు పరీక్షన్ మహారాజుకు సందేహం రావడం అనేటువంటిది అది సాధ్యమే కాదు. కాకపోతే పరీక్షన్ మహారాజు లాంటి వాళ్ళు ఎందుకు అడుగుతారు అని అంటే, పరీక్షన్ మహారాజు లాంటి వాళ్ళు అడగడం వలన మిగిలినటువంటి వాళ్ళ యొక్క సందేహాలు నివృత్తి అవుతాయి. అందుకని ఆయన అడుగుతున్నారన్నమాట. నెక్స్ట్ 29వ శ్లోకం సుఖదేవ గోస్వామి సమాధానం చెప్తున్నారు. లతా మాతాజీ శ్రీ సుఖ ఉచ ధర్మం వ్యతిక్రమో దృష్ట ఈశ్వరాణాం చ సాహసం. ధర్మం వ్యతిక్రమో దృష్ట్వా ఈశ్వరాణాం చ సాహసం. ఏజీయసాం న దోషాయ వహ్నే సర్వభుజోయత. తేజో యసాం వా యసాం న దోషాయ వహ్నే సర్వభుజోయత. సుఖ గోస్వామి పలికెను, శక్తిమంతులకు నియామకుల యందు బాహ్యమునకు మనకు గోచరించడి నిర్భయమగు ధర్మోల్లంఘనము వారి స్థితికి ఎట్టి హాని కలుగజేయదు. ఏలయనా సర్వమును భక్షించినను దోషరహితముగా ఉండెడి అగ్నిని వారు పోలియుందురు. హరే కృష్ణ ప్రభుజి. బాహ్యమగు నైతిక నియమోల్లంఘనము చే శక్తిమంతులగు మహనీయులు ఎన్నడును పతనము చెందరు. దీనికి బ్రహ్మ ఇంద్రుడు సోముడు విశ్వామిత్రుడు మున్నగు వారి ఉపమానములను శ్రీధర స్వామి పేర్కొని ఉంటుంది. తన యందు పడవేసిన సర్వమును అగ్ని భక్షించినను దాని స్వభావములో ఎట్టి మార్పు రాదు. అట్లే ఆచరణము ఎందలి ఏదేని మరువలేని వలన మహనీయుడు తన స్థితి నుండి పతనము చెందడు. అయినను విశ్వపాలకులకు మహనీయులను మనము అనుసరించి యత్నించినచో ఫలితము మహోపద్రవమే అని సుఖదేవ గోస్వామి రాబో శ్లోకమున స్పష్టపరచును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో శక్తిమంతుడైనటువంటి వాడికి నియమాలు అనేటువంటివి ఉండవు. ఓకే, యాక్చువల్గా శ్రీకృష్ణుల్లోనే సర్వస్వం ఉంది, శ్రీకృష్ణుల్లోనే సర్వస్వం ఉంది. కామం కూడా శ్రీకృష్ణుడి నుంచే వచ్చింది. ఓకే, మనలో ఉన్నటువంటి కామం కూడా కృష్ణుడు సృష్టించిందే, కృష్ణుడి నుంచే వచ్చింది. అంటే ఇప్పుడు మనం చూడండి, మనము మంచినీళ్ళని తాగించడం అనేటువంటిది, అవి మంచినీళ్ళు చాలా పవిత్రంగా ప్యూర్గా ఉంటాయి. ఓకే, మనం మంచినీళ్ళని తాగగలుగుతాం. కానీ బురద నీళ్ళు తాగాలంటే ఎలా ఉంటుంది? మనం తాగగలమా? మనం తాగలేము. తాగితే పొట్ట చెడిపోతుంది మనకి. ఓకే, పొట్ట చెడిపోతుంది. మరి సూర్యుడు ఏం చేస్తారు? మంచినీళ్ళను కూడా ఆయన తీసుకుంటారు.
అంటే ఎండతోటి మొత్తాన్ని ఆవిరిగా మార్చేసి తను తీసేసుకుంటాడు. అలానే బురద నీళ్ళను కూడా పీల్చేస్తారు, అలానే మూత్రాన్ని కూడా లాగేస్తారు. అంటే ఇప్పుడు మూత్రాన్ని కూడా ఆయన ఆవిరి చేస్తారు. అలానే సూర్యుడు అపవిత్రం అవుతాడా? ఒకవేళ మనం మూత్రాన్ని టచ్ చేసామనుకోండి మనం అపవిత్రలం అవుతాం. కానీ సూర్యుడు మూత్రాన్ని కూడా ఆవిరి చేస్తారు, మంచి నీళ్ళను కూడా ఆవిరి చేస్తాడు. అలా అని చెప్పేసి సూర్యుడు ఏమైనా అపవిత్రం అవుతాడా? లేదు సూర్యుడు లేదు. ఏమైనా అపవిత్రం కాదు. అలానే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, ధర్మోల్లంఘనము అనేటువంటిది ఎవరు చేస్తారు? ఎవరు అంటే ఇప్పుడు మనం ఒకవేళ అనుకరించాం అనుకోండి, అది కృష్ణుడు చేసినటువంటి పనిని మనం అనుకరించాం అనుకోండి, మనం అపవిత్రం అవుతాం, కృష్ణుడు అపవిత్రం అవుతాం. అందుకని చాలా మంది అడుగుతారు రాముడు కూడా మాంసాహారం తిన్నారంట కదండి, అది ఎందుకు అడుగుతారో మనకు తెలియదు. అంటే రాముడు తిన్నాడు కాబట్టి నేను కూడా తినొచ్చు అని చెప్పడం కోసమో ఏమో మనకు తెలియదు. అసలు నిజంగా రాముడు తిన్నాడో లేదో కూడా మనకు తెలియదు. వాల్మీకి రామాయణంలో అయితే చెప్పబడలేదు. చాలా మంది చాలా రామాయణాలు రాశారు. ఓకే, వాల్మీకి రామాయణం అనేటువంటిది సోర్సు అన్నిటికీ. ఎవరు ఏ రామాయణం రాసినా వాల్మీకి రామాయణం నుంచి తీసుకొని రాస్తారు. అయితే వాల్మీకి రామాయణంలో రాముడు మాంసం తిన్నాడు అనేవి ఎక్కడ చెప్పలేదు. కానీ రాముడు మాంసం తిన్నాడు కదండి, మేమెందుకు తినకూడదు? లేకపోతే ఫలానా ఋషులు మాంసం తిన్నారు కదండి, మేమెందుకు తినకూడదు అని అంటే వాళ్ళు ఏం చేస్తే అది చేయడానికి వాళ్ళ స్థాయిలో మనం ఉన్నామా? ఫస్ట్ వాళ్ళ స్థాయిలో మనం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది మనం ఎలా చేస్తాం? కొన్ని రూల్స్ కొంతమందికి ఉండవు కానీ మనకు ఉంటాయి. ఓకే, అలాగే వాళ్ళు చేసింది అంటే ఆపద్ధర్మం, ఆపద్ధర్మంలో చేసేటువంటిది అది రూల్ అవ్వదు. ఏమీ దొరకనప్పుడు తినేటువంటిది అన్నీ దొరికినప్పుడు కూడా తింటాను అని అంటే కుదరదు. ఓకే, ఏమీ దొరకనప్పుడు ఇక అది కూడా తినకపోతే మనం బ్రతకలేము అనుకున్నప్పుడు అది తినడం అనేటువంటిది అది ఆపద్ధర్మం. ఓకే, ఆపద్ధర్మంలో నియమాలు మారిపోతాయి. ఆపద్ధర్మంలో చేసినటువంటి పనిని సహజంగానే మనం చెయ్యొచ్చు అని అనుకుంటే అది తప్పైపోతుంది. అందుకని శుద్ధ భక్తులకి ఉన్నటువంటి రూల్స్ మనకుండవు, గోపికలకు ఉన్నటువంటి రూల్స్ మనకుండవు కృష్ణుడితోటి. ఓకే, కృష్ణుడితోటి గోపికలకి ఉన్నటువంటి రూల్స్, భక్తిలో మనం కూడా గోపికల్లాగానే ఉన్నాము అని అనుకుని గోపికలకి వర్తించినటువంటి ప్రతి రూలు మనకు కూడా వర్తిస్తుంది అని అనుకుంటే అది తప్పవుతుంది. గోపికలు ఏం చేశారు? కృష్ణుడితో ముఖాముఖి కలిశారు, కృష్ణుడితో ముఖాముఖి మాట్లాడారు, కృష్ణుడితోటి ప్రత్యక్షంగా సేవ చేసేసారు, కృష్ణుడికి డైరెక్ట్ సేవ చేసేసారు. వాళ్ళు ప్రేమ స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు అలా చేశారు. మరి అదే ఒకవేళ మనం కూడా కృష్ణుడికి డైరెక్ట్ సేవ చేసేస్తాను అని అంటే కుదరదు. మనకి మంది గోపికల స్థాయి కాదు, మనం వైష్ణవులు సేవ చేస్తేనే కృష్ణుడు మనకి ప్రసన్నం అవుతారు. వైష్ణవ సేవ ద్వారానే కృష్ణుడు ప్రసన్నం అవుతారు. ఓకే, అయితే యాక్చువల్గా ఒక ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఉంది. మనం రామానుజాచార్యులు సాంప్రదాయం ఏంటి, శ్రీ సాంప్రదాయం, శ్రీ సాంప్రదాయంలో ఉన్నటువంటి యమునాచారి యొక్క శిష్యుడు, యమునాచారి యొక్క శిష్యుడు కంచిపూర్ణ, కాంచిపూర్ణ. ఓకే, వరదరాజస్వామి టెంపుల్లో ఆయన అర్చకులుగా ఉంటారు. మన కంచిలో ఉన్నటువంటి వరదరాజస్వామి టెంపుల్లో కంచిపూర్ణ, కాంచిపూర్ణ అనేటువంటి ఆయన అర్చకులుగా ఉంటారు. ఆయన కృష్ణుడికి డైరెక్ట్ సేవ చేస్తున్నారు కదా, కృష్ణుడికి డైరెక్ట్గా రోజు కృష్ణుడికి డైరెక్ట్ సేవ చేస్తున్నారు, వరదరాజస్వామికి డైరెక్ట్గా సేవ చేస్తున్నారు. చేస్తున్నప్పుడు ఆయన ఒక స్థాయికి ఎంత స్థాయిలోకి వెళ్ళిపోయారంటే కృష్ణుడితో డైరెక్ట్గా మాట్లాడిస్తారు, కృష్ణుడితోటి ప్రతిరోజు మాట్లాడతారు, వరదరాజస్వామితో ఆయన మాట్లాడతారు. అందరికీ తెలిసిపోయింది ఆ విషయం, అందరికీ తెలిసిపోయింది చాలా గొప్పవాడు కాంచీపూర్ణ, ఆయన డైరెక్ట్గా భగవంతుడితో మాట్లాడేస్తారు. మీకు ఏదైనా సమస్య ఉన్నా కానీ కాంచీపూర్ణతో చెప్పండి, కాంచీపూర్ణ భగవంతుడితో మాట్లాడి మీ సమస్యకి పరిష్కారం చెప్తారు అంటే చాలా మంది వెళ్ళి సమస్యలు అడగడం, ఆ సమస్యలకి కాంచీపూర్ణ పరిష్కారాన్ని భగవంతుడి ద్వారా తెలుసుకుని ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతుంది. అయితే ఒకసారి ఒక ఆయన వచ్చి కాంచీపూర్ణను అడుగుతారు, ఏమని అడుగుతారంటే నేను చాలా చాలా జన్మల నుంచి నేను ఒక పాపాత్ముల్లాగా నేను ఇలా ఉన్నాను, కానీ ఈ జన్మలో మాత్రం నేను కృష్ణ భక్తినే చేస్తున్నాను, మరి ఒకసారి ఈసారి భగవంతుడితో మీరు మాట్లాడినప్పుడు కనుక్కోండి నాకు ముక్తి వస్తుందా లేదా ఈ జన్మలో, నేను భగవంతుడి యొక్క ధామానికి వెళ్తానా లేదా కనుక్కోండి అని కాంచీపూర్ణకు చెప్తే కాంచీపూర్ణ నెక్స్ట్ టైం కృష్ణుడితో మాట్లాడినప్పుడు ఫలానా ఆయన అడుగుతున్నాడు ఆయనకి ముక్తి వస్తుందో లేదో కనుక్కోమన్నాడు అని అంటే కృష్ణుడు చెప్పాడు, ఆయన చెప్పు ఈ జన్మలోనే వచ్చేస్తుంది ముక్తి, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఆయనకి ముక్తి వస్తుంది అని చెప్పమని అడుగుతారు, చెప్తారు కాంచీపూర్ణ. వెంటనే ఆయనకి వెళ్ళి ఆయనకి చెప్పేస్తారు కృష్ణుడితో మాట్లాడాను నేను, ఓకే కృష్ణుడు చెప్పేశారు నీకు ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అని, ఈ జన్మలోనే ఇప్పుడు శరీరం వదిలేయగానే నీకు ముక్తి వచ్చేస్తుంది అని చెప్పారు కృష్ణుడు అంటే చాలా ఆనందపడిపోతుంది. కానీ మనసులో కాంచీపూర్ణకు ఒక డౌట్ వస్తుంది,
కృష్ణుణ్ణి ఆయన అడిగాడు, అడగమని నా ద్వారా అడిగిచ్చాడు, ఆయనకి ముక్తి వస్తుందని చెప్పారు, మరి నాకు వస్తుందా రాదా ముక్తి అని చెప్పేసి కంచిపూర్ణకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు ఆయన వెంటనే వరదరాజస్వామిని అడగలేదు, కానీ మనసులో మాత్రం డౌట్ వచ్చింది. నెక్స్ట్ రోజు వరదరాజస్వామి మళ్ళీ కంచిపూర్ణతో మాట్లాడేటప్పుడు ఆయన అన్నారు, నీ మనసులో ఏదో నన్ను అడగాలనుకుంటున్నావు అడుగు అని అన్నారు. అబ్బాయి ఏం లేదు ఏం లేదు, జస్ట్ ఏదో నేనేం అడగాలనుకోవట్లేదు అని కాంచీపూర్ణ అన్నారు. లేదు లేదు, నువ్వు అడగాలి అనుకుంటున్నటువంటి దాని ప్రశ్న అడగచ్చు, నువ్వు నిర్భయంగా అడగచ్చు, ఏం పర్వాలేదు అడుగు అని అంటే కాంచీపూర్ణ అడుగుతారు, మీరైతే ఫలానా డివోటీ ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అని చెప్పారు, మరి నాకు కూడా వస్తుందా ముక్తి, నేను కూడా నీకు సేవ చేస్తున్నాను కదా, డైరెక్ట్గా ప్రత్యక్షంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావు కదా, నేను నీతో మాట్లాడుతున్నాను కదా, అంటే నా భక్తికి నువ్వు ప్రసన్నమైపోయాయి కదా, నువ్వు నాతో మాట్లాడుతున్నావు కాబట్టి నాకు కూడా ముక్తి వస్తుంది కదా ఈ జన్మలోనే అని అంటే నీకు ఇంకా సమయం పడుతుంది అని అన్నారు. అంగే నీకు ఇప్పుడు ఈ జన్మలో అయితే ముక్తి రాదు, నీకు నీకు ఇంకా సమయం పడుతుంది అని అన్నారు. అదేంటి ముక్తి వస్తుంది అన్నటువంటి భక్తుడితోటి నువ్వు ఎప్పుడు ఇంతవరకు మాట్లాడలేదు, ఆయనకి నువ్వు ఎప్పుడు దర్శనం ఇవ్వలేదు, కానీ నాకు నువ్వు దర్శనం ఇస్తున్నావు, నాతో నువ్వు మాట్లాడుతున్నావు, నేను అడిగిన ప్రతి ప్రశ్నకి నువ్వు సమాధానం చెప్తున్నావు, మరి నాకు ముక్తి రాకుండా ఆయనకి ఎలా ముక్తి వస్తుంది అని అంటే ఆయన వైష్ణవ సేవ చేస్తున్నాడు, నువ్వు నాకు సేవ చేస్తున్నావు, నువ్వు గనక వైష్ణవ సేవ చేస్తే నీకు కూడా ముక్తి వస్తుంది అని చెప్తాడు. అంటే భక్తులకి సేవ చేయకుండా మనకి భగవంతుడు పూర్తిగా కనిపిస్తారేమో మాట్లాడతారేమో కానీ ముక్తి మాత్రం ఇవ్వు. భగవంతుడికి నిత్య పార్షదులుగా అయితే మాత్రం మనం మారలేం, భగవంతుడి యొక్క ధామానికి కూడా మనం వెళ్ళాలి అని అంటే కనుక మనం సేవ అనేటువంటిది చెయ్యాలి. సేవ లేకుండా మనము భక్తులకి సేవ చేయకుండా మనం భగవంతుడి యొక్క ధామం వరకు వెళ్ళాం. అంటే అంటే ఎందుకు చెప్తున్నాం ఇక్కడ అంటే మనం ఏదో టాప్ మోస్ట్ డివోటీలు అని మనం అనుకోకూడదు. గోపికల్లాగా గోపికలు చేసినట్లు ప్రత్యక్ష సేవను చేయాలి అని అనుకోవడం అనేటువంటిది మనకి మన స్థాయికి తగినటువంటి సర్వీస్ కాదు. అది వాళ్ళ రూల్స్ ప్రకారం వాళ్ళు చేయొచ్చు, కానీ మన రూల్స్ వేరు. మనం సాధక భక్తులం, ఓకే, మనం సాధన చేయాలి, భగవంతుడికి సేవ భక్తుల ద్వారా చేయాలి, భక్తుల సేవే మనకి భగవంతుడి సేవ అవుతుంది. సో ఆ విధంగా మనం భక్తులు పురోగమించడానికి మనము ప్రయత్నం చేయాలి అంతేకాని, ఆ తర్వాత కాంచీపూర్ణ వెళ్ళిపోయి బయటికి వెళ్ళిపోయి ఆయన భక్తులకి సేవ చేయడం కోసం ప్రయత్నం చేశారు, కానీ ప్రతి భక్తుడు అమ్మ నువ్వు కృష్ణుడితో డైరెక్ట్ మాట్లాడతావు, కృష్ణుడు నీతో డైరెక్ట్ మాట్లాడతాడు, మాకు మీతో సేవ చేయించుకుంటే మాకు పెద్ద అపరాధం అయిపోతుంది, మీరు మాకు సేవ చేయడం వేయండి. అందులోనే కాంచీపూర్ణ కాషాయం మీద ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ అంటే కాషాయం మీద ఉన్నటువంటి భక్తులు అంటే సీనియర్ భక్తులు అని అర్థం. ఓకే, జూనియర్ భక్తులు సీనియర్ భక్తులతో సేవ చేయించుకుంటారా? చేయదు చేయించుకుంటారు. ప్రభుత్వం. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు నాకు సేవ చేయదు నాకు సేవ చేయదు అంటారు. మరి నేను మీకు సేవ చేయకపోతే నేను కృష్ణుడికి ఎలా నచ్చిన వాడిని అవుతాను, కృష్ణుడు నాకు ఎలా ముక్తిస్తారు అని అంటే ఆయన వేషం మార్చుకొని కషాయాన్ని తీసేసి వైట్ డ్రెస్ వేసుకొని, ఓకే, ఆయన గురువుకి అంటే యమునాచారి శిష్యుల్లో వేరే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఈయనకంటే జూనియర్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి మారు వేషంలో వెళ్ళిపోయి వాళ్ళకి సేవలు చేసేవాడు. ఆ విధంగా వాళ్ళకి సేవలు చేయడం వల్ల ఆయన ఆ సేవలన్నీ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ కృష్ణుడు మాట్లాడినప్పుడు నువ్వు చేసిన సేవకి నేను నచ్చాను, నీకు కూడా ఈ జన్మలోనే ముక్తి వస్తుంది అని చెప్తాడు. అదనమాట. అంటే మనము భగవంతుడికి సేవ అంటే మనము మన గురువుకి సేవ చేయకుండగా, మన భక్తులకి సేవ చేయకుండగా, వైష్ణవులకి సేవ చేయకుండగా భగవంతుడికి నేను సేవ చేస్తున్నాను అని అనుకుంటే అది భగవంతుడు ప్రసన్నమయ్యేటువంటి సేవ కాదు, ఏదో మన సంతృప్తి కోసం మనం చేస్తున్నామే తప్ప అది భగవంతుడు దృష్టిలో మనం పడాలి అంటే వైష్ణవ సేవ చేయాలి, అప్పుడే మనకి దాని యొక్క లాభం అనేది ఉంటుంది. ఓకే, సో 29 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 30వ శ్లోకం నుంచి రేపు చూద్దాం సుఖదేవ గోస్వామి ఇంకా ఏం సమాధానం చెప్తున్నారు అనేటువంటిది మనము చూద్దాం. కాబట్టి కృష్ణుడు ఏం చేసినా కానీ దోషరహితుడే అనేటువంటి విషయాన్ని ఫస్ట్ సుఖదేవ గోస్వామి సమాధానంలో చెప్పేశారు. ఓకే, అగ్నిలో ఎంత చెత్త వేసినా కానీ కాల్చి బూడిదే చేస్తాం. ఓకే, అగ్నిలో మనం ఏం వేసినా కానీ అగ్ని స్వభావంలో మార్పు అనేటువంటిది రాదు. ఇప్పుడు మంచి నీళ్ళల్లో మురికి నీళ్ళు పోసామనుకోండి ఏమవుతుంది, మురికి నీళ్ళు అవుతాయి. మంచి నీళ్ళు మురికి నీళ్ళు అయిపోతాయి. ఒక గ్లాసు నీళ్ళలో ఒక గ్లాసు నీళ్ళలో రెండు గ్లాసులు మురికి నీళ్ళు పోసామనుకోండి ఏమవుతుంది, మురికి నీళ్ళు మురికి ఇంకా అయిపోతుంది ప్రభావం. ఎక్కువ మురికి అయిపోతాయి. ఎక్కువ మురికి అయిపోతుంది. కాబట్టి మనము
మనకి అది వర్తిస్తుందా? కానీ భగవాన్ ఇప్పుడు సముద్రం నీళ్ళలో 2 గ్లాసులు మురికి నీళ్ళు పోసారు ఏమో. ఏమి అవదు, తేడా అంటే తేడా ఏమి ఉండదు. సముద్రంలో నీళ్ళ సముద్రంలో ఒక నది నుంచి వచ్చేటువంటి మురికి నీళ్ళు అన్ని కలిపేశారు అప్పుడు సముద్రం తేడా ఏముండదు, తేడా రాదు, తేడా ఏముండదు. అది సముద్రానికి ఒక చిన్న గ్లాస్ లో నీళ్ళకి మధ్య ఉన్నటువంటి తేడా అది. ఓకే, అందుకనే భగవంతుడికి మనకి చాలా తేడా ఉంది. భగవంతుడిలో అపవిత్రం అవడం అనేటువంటిది ఉండదు. భగవంతుడిలో ఏం కలిసినా ఏం చేసినా ఏం చూపించినా కానీ అపవిత్రత అనేటువంటిది భగవంతుడికి ఉండదు, అందుకని మనకు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఇక్కడికి స్టాప్ చేద్దాం. మళ్ళీ 30వ శ్లోకం నుంచి మళ్ళీ మనము కోసం ఏం రీజన్స్ చెప్తున్నారు, ఎందుకు కృష్ణుడు చేసింది కృష్ణుడికి తప్పు కాదు అనేటువంటి విషయాన్ని మేము రేపు అర్థం చేసుకుందాం. మంచా కల్పతరుభ్యశ్చ కృపాసిందు.